వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ఈరోజు లక్ష్మీకాంత్ బుక్లో ఉన్నటువంటి 47వ చాప్టర్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అనే చాప్టర్ని చూద్దాం. రాజ్యాంగము 165వ ప్రకరణం ద్వారా ఈ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అనే పదవిని పొందుపరచడం జరిగింది. కేంద్రంలో ఏ విధంగా అయితే భారత అటార్నీ జనరల్ పదవి ఉందో అదే విధంగా రాష్ట్రంలో ఈ అడ్వకేట్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ అడ్వకేట్ జనరల్ యొక్క నియామకం ఏ విధంగా ఉంది, పదవీకాలం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని చూసినట్టయితే అడ్వకేట్ జనరల్ని గవర్నర్ నియమిస్తారు. అలాగే హైకోర్టు న్యాయమూర్తికి పదవికి ఏ అర్హతలు అయితే ఉండాలో అవే అర్హతలు ఇక్కడ అడ్వకేట్ జనరల్ పదవికి కూడా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. దీని ప్రకారంగా చూసినట్టయితే మొట్టమొదటగా భారత పౌరుడై ఉండాలి, కనీసం 10 సంవత్సరాల పాటు న్యాయ వ్యవస్థకి సంబంధించినటువంటి పదవిని నిర్వహించి ఉండాలి, జ్యుడిషియల్ పదవిని నిర్వహించి ఉండాలి, లేక 10 సంవత్సరాల పాటు అడ్వకేట్గా పనిచేసినటువంటి అనుభవం ఉండాలి. ఈ అర్హతల ప్రకారంగా ఈ అడ్వకేట్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అడ్వకేట్ జనరల్ యొక్క పదవికి పదవీకాలం అనేటువంటిది రాజ్యాంగం నిర్ణయించలేదు. అలాగే తొలగించేందుకు కారణాలు కానీ పద్ధతిని కూడా చెప్పడం అనేది జరగలేదు, రాజ్యాంగం సూచించలేదు. కాబట్టి గవర్నర్ యొక్క అభీష్టం మేరకు ఈ అడ్వకేట్ జనరల్ అధికారంలో ఉంటారని మనకి తెలుస్తుంది. కాబట్టి గవర్నరు ఈ అడ్వకేట్ జనరల్ని ఎప్పుడైనా సరే తొలగించేటువంటి అధికారం ఉంది. లేదు ఈలోగా ఈ అడ్వకేట్ జనరల్ తన పదవికి రాజీనామా అనేటువంటి దాన్ని ఇచ్చి తన పదవి నుంచి తప్పుకోవచ్చు అని తెలుస్తుంది. కాబట్టి సాధారణంగా మంత్రిమండలి యొక్క సలహా ద్వారా, రాష్ట్రంలో మంత్రిమండలి యొక్క సలహా ద్వారా గవర్నర్ ద్వారా ఈ అడ్వకేట్ జనరల్ నియమింపబడడం అనేది జరుగుతుందని మనకి తెలుస్తుంది. అయితే మంత్రిమండలి ఎప్పుడైతే రాజీనామా చేసిందో, ఎప్పుడైతే రద్దయిపోయిందో అప్పుడే ఈ అడ్వకేట్ జనరల్ పదవి కూడా పోతుంది, రాజీనామా అనేటువంటిది ఇస్తారు అని మనకి తెలుస్తుంది. ఇక అడ్వకేట్ జనరల్ యొక్క జీత భత్యాలు కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగంలో పేర్కొనబడలేదు. దీని గురించినటువంటి నిర్ణయం గవర్నర్కే వదిలేయడం అనేది జరిగింది. ఇక అడ్వకేట్ జనరల్ యొక్క కర్తవ్యాలేంటి, విధులేంటి అని మనం చూసినట్టయితే గవర్నర్ నిర్దేశించినటువంటి, గవర్నర్ చెప్పినటువంటి శాసన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అడ్వకేట్ జనరల్ సలహాలను ఇవ్వడము, తర్వాత గవర్నర్ తనకి అప్పగించినటువంటి శాసన సంబంధమైనటువంటి విధులు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించడము, రాజ్యాంగం ద్వారా కానీ లేక ఏ ఇతర శాసనం ద్వారా కానీ తనకు ఏవైతే ఇవ్వబడినాయో ఆ కర్తవ్యాల్ని నెరవేర్చడం, ఇవన్నీ కూడా అడ్వకేట్ జనరల్కు ఉండేటువంటి విధులుగా మనం తెలుసుకోవచ్చు. తర్వాత తన యొక్క అధికారాలు లేక విధుల యొక్క నిర్వహణలో అడ్వకేట్ జనరల్ రాష్ట్రంలో ఏ కోర్టులో అయినా కూడా హాజరు కావచ్చు. అతనికి రాష్ట్ర శాసనసభల్లో కానీ లేదు తన యొక్క పేరు చేర్చబడినటువంటి ఏ కమిటీలో అయినా సరే పాల్గొనేటువంటి హక్కు, ప్రసంగించేటువంటి హక్కు ఉంది అతనికి అని తెలుస్తుంది. కానీ ఓటు వేసేటువంటి హక్కు మాత్రం లేదు అని తెలుస్తుంది. కాబట్టి అతనికి రాష్ట్ర శాసనసభ్యులకి ఏమేమి హక్కులు, ప్రత్యేక హక్కులు, అధికారాలు, మినహాయింపులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ అడ్వకేట్ జనరల్కి కూడా ఉంటాయని మనకి తెలుస్తోంది. ఈ విధంగా కేంద్రంలో భారత అటార్నీ జనరల్ పదవికి అనుగుణంగా రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ పదవి ఏర్పాటైందని, అధికారాలు, విధులు, పదవీకాలం ఈ అన్ని విషయాల్లో కూడా అక్కడ రాష్ట్రపతి యొక్క శాసనాన్ని అనుసరించి, ఇక్కడ గవర్నర్ యొక్క ఆదేశాన్ని అనుసరించి వీరి యొక్క పదవులు ఉంటాయని మనకి తెలుస్తోంది.